హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఆరోగ్య జీవన శైలి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శరీరంలో నీటి ప్రాముఖ్యత ఎంతవరకు అవసరం. చాలామంది మీ డైలీ యాక్టివిటీస్లో పడిపోయి రోజువారీ జీవన విధానంలో నీటిని చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా నీటిని తక్కువగా తీసుకోవటం వల్ల ఎంతోమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మరి మన శరీరంలో నీటి ప్రాముఖ్యత ఎంతవరకు అవసరం అనేది మంతెన సత్యనారాయణ రాజు గారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శరీరంలో నీటి ప్రాముఖ్యత ఎంత అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. నీరు జీవనాధారం, నీరు ప్రాణాధారం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి నీరు ఈ ప్రకృతిలో మూడు వంతులు ఆక్రమించి ఉంది, ఒక వంతు మాత్రమే భూమి ఆక్రమించి ఉంది. ఈ ప్రకృతిలో అటు నీరు భూమి నిష్పత్తి ఏ విధంగా ఉందో, ఈ ప్రకృతిలో తయారైన ఆహార పదార్థాలన్నిటిలో కూడా మూడు వంతుల నీరు ఒక వంతు పదార్థమే ఏర్పాటు చేయబడి ఉంటుంది. అలాగే ఈ ప్రకృతిలోని ఇతర జీవరాశుల్ని తీసుకుంటే వాటన్నిటికీ కూడా మూడు వంతుల నీరు ఒక వంతు పదార్థంతోనే నిర్మాణం చేయబడి ఉంది. మన శరీరంలో సుమారుగా 75 కేజీల బరువు ఉండే మనిషిని తీసుకుంటే 45 లీటర్లు నీటి భాగం ఉంటుంది, మిగతాదే పదార్థం. మూడు వంతుల నీరు ఒక వంతు పదార్థం మన శరీరం, మూడు వంతుల నీరు ఒక వంతు భూమి ఈ ప్రకృతి. అందుకనే మన పెద్దలు బ్రహ్మాండంలో ఏముందో ఈ పిండాండంలో అదే ఉంది అని చెప్తారు. మరి దీన్ని బట్టి మనం నీటి ప్రాముఖ్యత ఎంత ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ శరీరంలో నీటి ప్రాముఖ్యత ఎంత అనే తెలియడానికి మరొక వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఈ శరీరానికి మొట్టమొదట అవసరం నీరు కాదు, నీరు అనేది రెండవ అవసరం, రెండవ ప్రాముఖ్యత ఈ దేహంలో ఉంది నీటికి. కానీ మొట్టమొదటి ప్రాముఖ్యత ప్రాణవాయువుకు ఉంది, అంటే గాలి. మనం కొన్ని సెకండ్లు గాలి పీల్చుకోకపోతే చనిపోతాం. అంటే కొన్ని సెకండ్లు అందకపోతేనే మనం చనిపోతాము అంటే మన బ్రతుక్కి ఆ ప్రాణవాయువుకి అవసరం ఎంత ఎక్కువో ఒక్కసారి ఆలోచించండి. ఏది ఉన్నా లేకపోయినా ఆ ప్రాణవాయువు నిరంతరం మనకి అందుతూ ఉంటేనే ఈ బ్రతుకు. ఈ ప్రాణవాయువు యొక్క ప్రాముఖ్యత శరీరానికి అంత ఉంది, ఇది నిరంతరం ఆగకుండా అందాలి కాబట్టి అది మన కంట్రోల్ లేకుండా ఇన్వాలంటరీగా అంటే ఆటోమేటిక్గా జరిగిపోయే విధంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అందుకని మొదట అవసరమైన ప్రాణవాయువుని అందరం పీల్చుకుంటున్నాం, వదిలేస్తూ ఉన్నాం. రెండవ అవసరమైన నీటి విషయానికి వస్తే, ప్రాణవాయువు వలె నీరు అందకపోతే కొన్ని సెకండ్స్లోనో కొన్ని గంటల్లోనో మనం చనిపోం, కొన్ని రోజుల వరకు బ్రతకగలుగుతాం. అందకపోతే కొన్ని రోజుల్లో మాత్రమే చనిపోగలుగుతాం. అంటే గాలి అంత అవసరం నీరు కాదు, కానీ అవసరమే. ఇక ఈ శరీరంలో మూడవ అవసరం ఆహారం. ఈ ఆహారం తినకపోతే మనం కొన్ని క్షణాల్లో పోము, కొన్ని గంటల్లోనూ పోము, కొన్ని రోజుల్లోనూ చనిపోం, కొన్ని నెలల్లో చనిపోతాం. అంటే ఆహారం అందకపోతే ఈ శరీరం కొన్ని నెలల వరకు బ్రతకగలుగుతుంది అంటే దాని అవసరం చాలా తక్కువ కాబట్టి ఎక్కువ కాలం జీవించగలుగుతుంది. నీరు అందకపోతే కొన్ని రోజుల్లోనే చనిపోతుంది అంటే ఆహారం కంటే నీటి అవసరం చాలా ఎక్కువ. గాలి అందకపోతే కొన్ని సెకండ్స్లో చనిపోతున్నాము అంటే ఆహారం కంటే నీటి కంటే ప్రాణవాయువు యొక్క అవసరం అంత ఎక్కువ నీ శరీరం ఎంత స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకని వీటి అవసరాలకు అనుకూలంగా మనం అందించే ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా నీటి విషయం కదా మనం చెప్పుకునేది. అంటే ప్రతిరోజు మనం ఈ శరీరానికి కావలసిన నీటి నిష్పత్తిని ఆహారం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అందించవలసి ఉంటుందన్నమాట. ఒక వంతు పదార్థం, మూడు వంతుల నీరు ఈ శరీర నిర్మాణం. అందుకని శరీరమే పదార్థానికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది, నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇట్లా నిర్మించబడింది. కాబట్టి మనం దినచర్యలో ఆహారానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, నీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మరి మనం ఇప్పటి వరకు అలా అందించే జీవనం సాగిస్తున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రోజు మొత్తంలో మీరు తినేదాన్ని ఒక్కసారి తీసుకుంటే సుమారు 2 కేజీలు 2.5 కేజీలు బరువు ఉండే ఆహారాన్ని తింటూ ఉంటారు. మరి నీరు ఎన్ని గ్లాసులు లేకపోతే ఎన్ని లీటర్ల త్రాగుతుంటారు ఒక్కసారి ఆలోచించండి. 3 పూట్ల 4 పూట్ల తినేది 2 కేజీలకు అనుమానం లేకుండా పెద్దలు తింటూ ఉంటారు. మరి ఆహారం కంటే నీటి అవసరం ఎక్కువ అని దేహం తెలియచేస్తూ ఉంది. మరి పదార్థానికి మనం రుచిగా ఉంటుంది కాబట్టి ప్రాముఖ్యత ఇచ్చి ప్రతిరోజు తినే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా తినది పూర్తిగా అరగకపోవడమే, మరోసారి ఏం వండుకోవాలి ఏం తినాలనే దూరదృష్టితో మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆహారం కంటే నీటి అవసరం ఎంతో ఎక్కువైనప్పుడు దీనికంటే ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నీరు గురించి ఆలోచించాలి. మరి మీరు రోజు మొత్తంలో ఎన్ని నీళ్లు త్రాగుతూ ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది స్త్రీలైతే 2 గ్లాసులు 4 గ్లాసులు 6 గ్లాసులు 5 గ్లాసులు మించి త్రాగరు. అదే పురుషులైతే 5-6 గ్లాసుల నుంచి 8 గ్లాసులు ఇట్లా త్రాగుతుంటారు. అంటే రోజు మొత్తం మీద 1 లీటర్ నుంచి 2 లీటర్ల నీరు త్రాగేవారే ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అయితే. కానీ ఆహారం మాత్రం 2 కేజీల నుంచి 3 కేజీలు బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నాం. అంటే మనం శరీరం కోరుకునే అవసరాలనే తారుమారు చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆరోగ్యం తారుమారవటంలో అర్థం ఉందా లేదా? మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం? మనం వద్దనుకున్న అనారోగ్య సమస్యలను ఎందుకు రాకుండా చేసుకోలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. నీటి సమక్షంలోనే జీవకార్యం నడుస్తూ ఉంటుంది. రుచిగా ఉంది కాబట్టి ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువగా తినే ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నాం. మరి పెద్దలు ఇట్లాంటి వాస్తవాలను కాస్త గ్రహించి పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించకపోతే వారికి ఎలా తెలుస్తుంది? తిండికి ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి భోజనం చేసేటప్పుడు దగ్గర కూర్చుని ఇంకొంచెం పెట్టినా, ఈ కాస్త వేసుకో, కడుపు నిండా తిను అనే అడిగి తల్లిదండ్రులు పెద్దలు ఉంటారు. కానీ ఎన్ని నీళ్లు త్రాగావు, ఇంకాసిన పోయినా, ఇంకాసిన ఇవ్వనా అని అడిగే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఎంతమంది కనిపిస్తారు? అందుకని ఇలాంటి తప్పులు మనం చేస్తూ ఆరోగ్యం పొందాలనుకోవటం సరైంది కాదు. అందుకని శరీర ధర్మాలను గౌరవించటం మన బాధ్యత, దాని అవసరాలు తీర్చటం మన కనీస అవసరం. అంచేత నీరు జీవనాధారం, ప్రాణాధారం. ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వద్దు అని చెప్పటం లేదు. ఆహారానికి ఇవ్వండి, కానీ ఆహారానికి ఇచ్చిన దానికంటే నీటికి 2-3 రెట్లు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. దేహ నిర్మాణం అది కాబట్టి అలా ఇవ్వటం ఆరోగ్యాన్ని తిరిగి పొందటానికి చాలా మంచి విషయం అన్నమాట. ఆడవారు అన్నం వండటానికి 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు నీళ్లు పోసి అన్నం వండటానికి పెడతారు, అన్నం కరెక్ట్గా తయారవుతుంది. మనం నిష్పత్తులు మార్చటం ఎలాంటిదంటే, గ్లాసు బియ్యానికి 1/2 గ్లాసో 1 గ్లాసు నీళ్లు పోసి అన్నం పెట్టి ఉడుకు అంటున్నాం. అది మనం చేసే తప్పు. అవసరాలు తారుమారు చేస్తే ఆరోగ్యం తారుమారు అవుతుంది అనడానికి, గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోయాల్సింది, గ్లాసుకి 1/2 గ్లాసు పోసి నేను వండుతాను అంటే పని అవ్వదు. ఈ దేహం కోల్పోయిన ఆరోగ్యాన్ని, వచ్చిన అనారోగ్య సమస్యల్ని మనం తొలగించుకోవాలంటే మనం తిండికి ప్రాముఖ్యత ఇవ్వటమే కాకుండా తిండి కంటే ఎక్కువ ప్రాముఖ్యత నీటికిచ్చి మనం మన దినచర్యను కాస్త మార్చుకుంటే బాగుంటుంది.
అందుకని అలాంటి నీరు ఎన్ని త్రాగాలి, ఎప్పుడు త్రాగాలి, ఎలా త్రాగాలి, తినేటప్పుడు త్రాగితే నష్టం ఏమిటి, ఇలాంటి అనేక వాస్తవాలు మనకు తెలియవలసి ఉంటుంది. ఇలాంటి రహస్యాలన్నీ తదుపరి కార్యక్రమాలు మధ్య మధ్యలో అప్పుడు వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి వాస్తవాలు తెలిసినప్పుడు నీటి గురించి పూర్తిగా అర్థం చేసుకుని మంచిగా త్రాగి ఈ శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తారని అందరినీ వేడుకుంటున్నాం. ఇక్కడ మరి మనం ఈరోజు నీటి ప్రాముఖ్యత మన శరీరంలో ఎంతో తెలుసుకోవటం జరిగింది. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.